పగిలిపోయిన గుడ్ల కోసం పోయాడు ఆయన ఒక కొట్టుకాడికి. పగలని గుడ్డ అయితే పావల, పగిలిన గుడ్డ అయితే 15 పైసలకు వచ్చిందంట. ఆ షాప్ అయిన ఈ 15 పైసలకి పగిలిన లీకేజ్ గుడ్లు ఇస్తాడు. పైసలు లేవు మరి, సేవ చేస్తున్నాడు. ఏదో మటన్ తినాలనిపించింది, మరి మటన్కి పైసలు లేవుగా. చికెన్ తినాలనిపించింది, చికెన్కి పైసలు లేవుగా. కనీసం గుడ్డన్న వేసుకొని తిందామంటే గుడ్డుకు కూడా పావలా లేదు. నలుగురు ఉన్నారు, నలుగురికి 4 గుడ్లు వేయాలా? రూపాయి కావాలా? రూపాయి లేదు, 10 రూపాయో ఎంతో ఉంది. అదే లీకేజ్ గుడ్లు అనుకో, 4 గుడ్లు, 4 15 పైసలు, ఒక 60 పైసలు అయితే వచ్చేస్తాయి. ఆ మిగిలిన చిల్లర ఏదైనా ఉంటే ఉల్లిపాయలకి వాటికి వీటికి ఏదో చేసి ఉపకారం వేసి లైన్ చేసుకొని తినేయచ్చు. అదే మటన్ అనుకో, అదే చికెన్ అనుకో, అదే పలావ్ అనుకో, బిర్యానీ అనుకొని. లేదు మరి పైసలు లేవు, ఏం చేయాలి పాపం? పోయి అట్లాగి పోయి షాపు కాడ గుట్టుకు అప్పుడప్పుడు పోయి తెచ్చుకొని వండుకొని తింటా ఉంటారంట. ఆ రోజు పోయాడు లీకేజ్ గుడ్ల కోసం. ఓనర్ కాదు, ఆయన భార్య ఉంది. చూసి ఏం కావాలంటే గుడ్లు కావాలమ్మా అన్నాడు. మంచి మంచి గుడ్లు ఏరి ఇస్తుంది. ఈ కాదమ్మా అన్నాడు. మరి ఏం గుడ్లే కదా మీరు అడిగింది, ఆ గుడ్లే కానీ ఈ కాదమ్మా, లీకేజ్ గుడ్లు ఇస్తాడు నాకు నా బ్రదర్ గారు, లేరా అంటే ఆహా నువ్వా, నువ్వేనా, మా కుక్క కడుపు కొడుతుంది అందట. మా కుక్క కడుపు కొడుతుంది, నువ్వేనా? ఆ లీకేజ్ గుడ్లు అయ్యి ఉంటేదో వాటికి వాటి దాని ముఖాన్ని వేస్తాము. అయ్యని నువ్వు ఊడ్చుకొని పోతున్నావుగా, అవి మొత్తం నువ్వు తీసుకొని పోతున్నావుగా అంటే ఎంత అవమానం ఫీల్ అయి ఉంటాడు చూడు దైవజనుడు. అయినా సరే వచ్చినట్టు ఉండుంటుంది గుండెల్లో. అంటే ఏంటి, మా కుక్క తినే నువ్వు తింటున్నావురా అని. ఎంత పెయినో చూడు ఆ మాట. అలాంటి మాట కూడా పడటానికి సిద్ధమై ఉండు, అంతేకాదు ఇంకా ఎన్నైనా పడటానికి. దుఃఖపడి వెళ్ళిపోయాడు, అంతే ఉంచాడా, ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆయనతో పాటు ఉన్న ముగ్గురికి లీకేజ్ గుడ్లేజ్ వండిపెట్టిన వ్యక్తి చేత లక్షలాది మందికి లక్షల కొలది గుడ్లు పెట్టేటట్టు చేశాడు యేసయ్య.